డ్రగ్స్ కేసులో హీరోయిన్ చార్మి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. చార్మి వేసిన పిటిషన్ ని నిన్న మధ్యాహ్నం విచారించిన కోర్టు చార్మికి అనుకూలంగా తీర్పును వెలువరించింది. చార్మి సిట్ విచారణని ఎదుర్కోవాల్సిందే. అయితే ఆ సమయంలో మహిళా పోలీస్ అధికారులు ఉండాల్సిందేనని, అలాగే చార్మి లాయర్ సమక్షంలో ఇదంతా జరగాలని తేల్చి చెప్పింది కోర్టు. అంతేకాదు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు మాత్రమే విచారణ చెయ్యాలని, అలాగే రక్త నమూనాలు, గోళ్లు, వెంట్రుకలు చార్మి అనుమతి లేకుండా తీసుకోవటానికి వీల్లేదని స్పష్టం చేసింది కోర్టు. దాంతో చార్మి సంతోషం వ్యక్తం చేసింది.